జాలర్లు గాని ఈతకు వెళ్ళేవారు గాని మరి స్నానాలు ఆచరించడానికి వెళ్ళేవారు కూడా దయచేసి మరి మేము ఒక మెరకు మాత్రమే వెళ్ళడానికి మేము అక్కడ ఉన్న శానిటేషన్ తో పాటు మా యొక్క సిబ్బందిని పోస్ట్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఉంచడం జరిగింది. స్నానాలకు మాత్రం వెళ్ళకూడదు, జాలర్లు కూడా వెళ్ళవద్దు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మరియు పాత ఇంట్లు కూలిపోయేటట్టు ఉంటే కూడా దయచేసి సమాచారం ఇవ్వవలసిందిగా కూడా కోరుతున్నాము. సమాచారం తెలుపవలసిన ఫోన్ నెంబర్లు కూడా మీకు తెలియజేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇంత స్తంభాలకు ఆనుకొని ఉండొద్దు, కరెంటు వెళ్ళకుండా కూడా వాహనాలు కానీ మీరు కూడా ఎక్కువ శాతం ఉంచకుండా ఉంటే బాగుంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. చెరువులు ముక్కలు అవి కూడా మరి ఒకవేళ తెలియని విధంగా ఉంటే కూడా రైతులందరూ కూడా సమాచారం ఇవ్వవలసిందిగా కూడా కోరుతున్నాము. అత్యవసరమైన పనులు ఉంటే మాత్రమే బయటికి వెళ్ళవలసిందిగా కూడా కోరుతున్నాము. మరియు పిల్లల పాఠశాలలు కూడా మరి నడవడం లేదు. ఒకవేళ ఇట్లా గోదావరి విద్యుత్ ఎక్కువ ఉన్నా కూడా దానికి ఆనుకొని ఉన్న ఒక నివాసంలో ఉన్న వారు కూడా మాకు సమాచారం ఇవ్వవలసిందిగా కూడా కోరుతున్నాము. ఇటు పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నవారు, అటు గోదావరి దగ్గర ఉన్నవారు, ఫ్లడ్ ఏరియా ఉన్న వారందరూ కూడా మరి మాకు సమాచారం ఇవ్వవలసిందిగా కూడా కోరుతున్నాము. పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు కూడా ముందస్తుగానే చర్యలు తీసుకున్నాము. ఇంకా కూడా సమాచారం కావాల్సే మంత్రి మున్సిపాలిటీ ఇచ్చిన ఫోన్ నెంబర్లకు మరి తప్పకుండా మీరు ఆ సమాచారాన్ని తెలుపవలసిందిగా కూడా కోరుతున్నాను. ఎప్పటికప్పుడు కూడా మంత్రి మున్సిపాలిటీకి సంబంధించిన మా మున్సిపల్ కమిషనర్ గారు, వైస్ చైర్మన్ గారు మరియు మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆపరేటర్లతో పాటు మా సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఎట్టి పరిస్థితుల్లో